ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ చేతి వంట ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎండతో పని లేకుండా చాలా క్రిస్పీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను నానిన తర్వాత మరొకసారి కడుక్కొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేనైతే రేషన్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని బాగా పల్చగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సగం క్వాంటిటీ గిన్నెలోకి తీసుకొని నేను రిమైనింగ్ సగం క్వాంటిటీలో కొంచెం జీలకర్ర ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్లేవరింగ్ కోసం మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే బాగా పేస్ట్ లాగా అవుతుందని మిక్సీ పట్టుకున్నాను దీన్ని నేనైతే ఫిల్టర్ చేసుకున్నాను మీరు ఇంకా మెత్తగా పట్టుకుంటే ఫిల్టర్ చేసుకోని అవసరం లేదు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా బాగా పలుచుగా ఉండాలి గెరిటికి ఉన్న విధంగా ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని మనం ఆవిరి కోసం ఒక పొడవుగా ఉన్నటువంటి గిన్నెలో త్రీ ఫోర్త్ వరకు వాటర్ తీసుకున్నాను దీనికి సరిపడా ప్లేట్ తీసుకొని ప్లేట్ కొంచెం తడి కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసి పల్చగా పిండిని వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం వాటర్ బాగా మరిగా ఆవిరి వచ్చిన తర్వాత పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత పైన ఉన్న ప్లేట్ తీస్తే ఈ విధంగా మనకు బాగా పలుచుగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు నైఫ్తో కానీ లేకపోతే అట్ల కాడతో కానీ ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా లెగ్స్ వస్తాయి ఈ విధంగానే ఇంకోటి కూడా చేసుకోవాలి ప్లేటు తడి చేసుకుంటూ ఉండాలి మనకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది పిండి మాత్రం బాగా పలుచగా వండేలాగా చూసుకోవాలి పైన వెళ్ళిపోయి చిక్కబడ్డాక ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇదే విధంగానే మిగిలిన పిండి అంతా మనం అప్పడర్లాగా చేసుకొని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఈ విధంగా ఒక పేపర్లోకైనా తీసుకొని ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఆవిరి అనేది చేయికి తగిలితే చేయి ఆఫ్ వస్తుంది ఈ విధంగా ఆ క్లాత్లోకి కానీ పేపర్లో కానీ బాగా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి మనకు క్రిస్పీగా తొందరగా బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒకసారి కొంచెం చిన్న ముక్క వేసుకొని చెక్ చేసుకుందాము చూడండి ఈ ముక్క పొంగిందంటే ఆయిల్ బాగా వేడైందని అర్థం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతో క్రిస్పీగా బాగా పెద్దగా పొంగుతూ వచ్చాయి కదా ఈ విధంగానే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగానే ఎండ లేకపోయినా అప్పుడప్పుడు ఒకసారి చేసుకొని పెట్టుకున్న ఒక సంవత్సరం వరకు డబ్బాలో పెట్టుకుంటే మధ్యలో ఎండ పెట్టుకుంటూ నిల్వ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి రైస్తో అప్పడాలు అనేవి రెడీ అయిపోయాయి అది కూడా ఎండతో పని లేకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్